ఇక్కడ పత్తి చేను చూసినట్లయితే ఇది ఏసి కూడా 2 నెలలు అవుతుంది పత్తి విత్తనాలనేసి గ్రోత్ అయితే రాలేదు చూసినట్లయితే మనకు కనిపిస్తున్నది గ్రోత్ అయితే రాలేదు అదే విధంగా ఆ పత్తి చేను అబ్జర్వ్ చేస్తే గమనిస్తే పైన ఆకు ముడత వచ్చింది చూడండి ఆకు ముడత కనిపిస్తుంది ఆగు అక్కడ ఆకును అనేది తినేసింది ఆ పురుగు కూడా వచ్చింది అన్నట్టు అలాగే వీళ్ళిద్దరు కలిసి వారి చేనలలో కలుపునైతే కలుపు మొక్కలనైతే తీస్తా ఉన్నారు ఈ కలుపు మొక్కలు ఉండడం వల్ల కూడా చెట్టు అనేది గ్రోత్ రాదు అదే విధంగా పూత కత కూడా చాలా స్లోగా వస్తున్నది సో దీని కోసం ఏదైతే కళ్ళు ఇప్పుడు పత్తి చేనుకు ఏదైతే దోమ దగ్గ దోమ అనేది వచ్చిందో అదే విధంగా ఆకు పైముడత కూడా వచ్చిందో దాని కోసం అయితే వీళ్ళైతే పెస్టిసైడ్ నుంచి అయితే పెస్టిసైడ్ షాప్ నుంచి అయితే కెమికల్స్ తెచ్చైతే స్ప్రే చేస్తూ ఉన్నారు ఈరోజు స్ప్రే చేసినాక ఒక వారం లోపు అయితే చేన్ అనేది చాలా నీట్గా అవుతుంది మంచిగా అవుతుంది మీకు ఆకు పైముడత మరియు ఈ పురుగు అనేది తగ్గిపోద్ది అనేది చెప్పారు దానికోసం అయితే కెమికల్స్ని ఈరోజు స్ప్రే చేస్తూ ఉన్నారు ఎప్పుడైనా కూడా మంచిగానే వస్తూ ఉండే కాతం పూత మంచిగా కొన్ని సంవత్సరాలుగా వీళ్ళు సాగు చేస్తూ ఉన్నారు ఇక్కడ పత్తి చేనుని అతని మాటల్లోనే మనము విందాము ఏమంటుండో రైతు నా పేరు గాలిం పంతంగి గ్రామం మండల్ చౌటుపల్ యాదాద్రి జిల్లా 2 ఎకరాలు పత్తి వేసినాను 2 నెలలు అవుతుంది మొత్తం ముడత వస్తుంది పూత లేదు ముడత సుప్రీం మంది ఇచ్చినాడు మందుల షాప్ యజమాని ఇది కొడితే వారం రోజులలో క్లియర్ అవుతుంది అని చెప్పిండు సేను పెరుగుతుంది బీటీ పత్తి పంట మంచిగానే వస్తుండే మరి ఈసారి అయితే మరి ఇట్లా ఉన్నది పురుగు మందు కొరమండల్ ఆరు యూరియా ఆరు పొటాష్ 3 కలిపి పెట్టినాను చేను ఇంకా పచ్చగా వస్తలేదు ఏందని పరీక్ష వచ్చి చూస్తే ముడత ఉన్నది మొత్తం దానికోసం ఇప్పుడు ఈ పై మందు పిచికారి చేయాలి చేస్తున్నాను కూడా సుప్రీం